Hi friends, welcome to my channel. Iroj man channel patani chat intlo easy ga prepare cheskovali chuddam. Idache manaki bayata dorke patani chat lage untundi. Meer kuda ok sari try cheyandi. Din kalsin process chuseddam. Patani teeskundam. Oka cup patani ni full night anna 5 to 6 hours anna manam soak cheskovali. Dinni mana 5 to 6 hours anna soak cheskovachu. Cooker teeskuni ee cooker lo manam patani anta add cheskundam. ఈ బటానీ అంతా యాడ్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 కప్పులు వాటర్ వేసుకుందాం ఈ వాటర్ లో కొద్దిగా పసుపు కొంచెం salt ఒకసారి కలుపుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి 5 6 విజిల్స్ తర్వాత బటానీ అనేది ఇలా కుక్ అవ్వాలి దీన్ని సగం మనం మిక్సీ జార్ లో తీసుకోవాలి మొత్తం తీసుకోకూడదు ఓన్లీ సగమే తీసుకోవాలి మిక్సీ లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ లా బ్లెండ్ చేసుకోవాలి సగం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో మనం ఆనియన్ ముక్కలు వేసుకుందాం ఈ ఆనియన్ ముక్కలు మనకి బాగా మగ్గాలి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకుని దీంట్లో 1 కప్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి మనం దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుందాం లాగే 1 టేబుల్ స్పూన్ చోలే మసాలా ఈ చోలే మసాలా బయట మార్కెట్ లో దొరుకుతుంది చోలే మసాలా లేకపోతే మీరు చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం అలాగే 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బటానీలు అలాగే మామూలు బటానీలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం ఒకసారి ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం 20 టు 30 నిమిషస్ అయినా కుక్ చేసుకోవాలి చూసారా ఇది బాగా కుక్ అయ్యింది కొంచెం దగ్గర పడితే దీంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాం దీంట్లో టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం అంతే బటానీ చాట్ రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్న తర్వాత దీనికి మనం కొద్దిగా గార్నిష్ ఇద్దాం పైన టమాటో ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు కొంచెం నిమ్మకాయ వేసుకుందాం ఒకసారి స్పూన్ తో కలుపుకుందాం నిమ్మకాయ అనేది పట్టడానికి ఒకసారి కలుపుకుందాం దీంట్లో కొద్దిగా ఆనియన్ అలాగే కార్న్ ఫ్లేక్స్ కానీ బయట మనకి దొరుకుతాయి కార్న్ ఫ్లేక్స్ కానీ కరపూసను కానీ యాడ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈజీగా బటానీ చాట్ ఇంట్లోనే రెడీ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి